హిందూ ధర్మం ప్రకారం ప్రతి సాంప్రదాయానికి ఒక అర్థం ఖచ్చితంగా ఉంటుంది. అందుకే వాటి వ్యవహారాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఇలాంటివి ఆచరించడం వలనే తమకు మంచి జరుగుతుందని చాలా మంది నమ్ముతుంటారు. ముఖ్యంగా చెడు ఫలితాలు తమ మీద పడకూడదని హిందువులలో చాలా మంది రకరకాల వాటిని నమ్ముతూ ఉంటారు. అందులో ఒకటి శరీరానికి దారాన్ని ధరించడం. చాలా మంది హిందువులు పూర్వకాలం నుండి నేటి ఆధునిక యుగం వరకు మెడ నడుము చెయ్యి కాలితో పాటు శరీరంలోని ఇతర భాగాలలో ఎర్రని నల్లని పసుపు తెల్లని రంగుల దారాలను ధరిస్తూ ఉంటారు. ఈ దారాలను ఎందుకు ధరిస్తారో చాలా మందికి తెలియదు. ఈ దారాలు ధరించడం వల్ల వాటి వెనక ఉన్నటువంటి అనేక ప్రయోజనాలన్నింటినీ అతి కొద్ది మందికే తెలుసు. ఇవి ధరించడం వల్ల చెడు ఫలితాల నుండి రక్షణ లభిస్తుందని లేదా ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తుందని చాలా మంది నమ్ముతుంటారు. అయితే ఈ దారాలను బయట కనిపించకుండా ధరిస్తారు కొంతమంది. దీనికి ప్రత్యేక కారణాలు కూడా ఉన్నాయి. ఇంతకీ ఏ రంగు దారం ఎవరికి ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తెల్లని దారం. తెలుపు అనేది శుక్రుడి యొక్క చిహ్నం. దీనిని సాధారణంగా ఉపనయన వేడుకల్లో ఉపయోగిస్తారు. తెల్లని దారం పవిత్రతకు చిహ్నం. వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బ్రాహ్మణుల వంటి ఉన్నత వర్గానికి చెందిన ప్రజలు దీనిని ధరిస్తారు. ఈ వేడుక బ్రాహ్మణుల కుటుంబంలోని పురుషుల కోసం ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఇది యువకుడిని మగవాడిగా మార్చడాన్ని సూచిస్తుంది. కొందరు క్షత్రియులు వైశ్యులు కూడా తెల్ల దారాన్ని ధరిస్తారు. ఇకపోతే ఎర్రని దారం. హిందువులలో చాలా మంది ఎర్రని దారాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. దీనిని పూజ కర్మల ద్వారా స్త్రీ పురుషులు ఇద్దరూ ధరిస్తూ ఉంటారు. ఇది అంగారక గ్రహాన్ని సూచిస్తుంది. కుడి మరియు ఎడమ మణికట్టు మీద చిన్న పూజ తర్వాత ఈ ఎర్రని దారాన్ని ధరించిన పురుషులు మరియు మహిళలను వరుసగా మనం చూడవచ్చు. అయితే వివాహిత మహిళలు ఎడమ చేతుల్లోనే ఈ దారాన్ని ధరించాలి. ఇకపోతే ఎర్రటి నూలు దారం. ఎర్రటి నూలు దారం దీర్ఘాయువును సూచిస్తుంది. అలాగే శత్రువుల నుండి రక్షణ కూడా సూచిస్తుంది. అందుకే దీనిని రక్షణ దారంగా భావిస్తుంటారు. అంతేకాదు, ఈ దారాన్ని ధరించడం వల్ల దేవుడి ఆశీర్వాదం లభిస్తుందని చెప్పని నమ్ముతుంటారు. దీన్ని ధరించడం వల్ల ఆనందం, ఆరోగ్యం, శ్రేయస్సు లభిస్తాయని చాలామంది హిందువులు నమ్ముతుంటారు. ఇక ఆ తర్వాత నల్లని దారం. హిందూ మతంలో ముఖ్యమైన దారాలలో నల్ల రంగు దారం ఒకటి. దీనిని ఎక్కువగా చిన్నపిల్లల నడుముకు కడుతూ ఉంటారు. మరికొందరు దీంతో ఏదైనా లాకెట్ చేయించుకొని లేదా ఇతర వస్త్రాన్ని ధరిస్తారు. చేతబడి లేదా మాయమంత్రాలు చేసే వ్యక్తుల కుడికాలు మీద ఇటువంటి నల్లటి దారాన్ని మనం చూడవచ్చు. నల్లటి దారాన్ని కట్టడం వల్ల పిల్లల వద్దకు చెడు దరి చేరకుండా ఉంటుంది. అంతేకాకుండా ఇది ప్రజలను దుష్టశక్తుల నుండి లేదా ప్రమాదాల నుండి రక్షణ కల్పిస్తుంది. అలాగే నల్లదారం ప్రతికూల శక్తిని కూడా గ్రహిస్తుందని, ఇది మనలోని నిరాశావాదాన్ని తొలగిస్తుందని చాలామంది నమ్ముతుంటారు. ఇక తర్వాత ఆరెంజ్ లేదా కుంకుమ దారం. కుంకుమ లేదా ఆరెంజ్ రంగు ఉండే దారం అంటే అగ్నితో సమానం. గ్రహాలు, సూర్యుడు మరియు ఇతర విశ్వ మూలకాల రంగు ఈ ఆరెంజ్ లేదా కుంకుమ రంగు. కుంకుమ పువ్వు హిందువులకు అత్యంత పవిత్రమైన రంగుగా పరిగణించబడుతుంది. ఈ రంగు కాంతి కోసం అన్వేషణను సూచిస్తుంది. నిజం మరియు మోక్షం కోసం తమ ఇళ్లను విడిచిపెట్టిన సన్యాసులు కుంకుమ రంగు ధరిస్తారు. అలాగే ఈ ఆరెంజ్ లేదా కుంకుమ పువ్వు రంగు అనేది బృహస్పతితో ఆధ్యాత్మికతను వ్యాప్తి చేయడానికి కూడా సహాయపడుతుంది. పేరు, కీర్తి, బలం మరియు శ్రేయస్సు ఇవ్వటానికి, అలాగే చెడు కళ్ళ నుండి వ్యక్తిని రక్షించడానికి ప్రజలు కుంకుమ లేదా ఆరెంజ్ కలర్ వస్త్రాన్ని ధరిస్తుంటారు. ఇక తర్వాత పసుపు తాడు. హిందూ ధర్మం ప్రకారం పసుపు రంగు చాలా పవిత్రమైనది. ఇది విష్ణువుకు చిహ్నం. ఇది ఒకరి జీవితంలో సృజనాత్మకత మరియు హేతుబద్ధమైన సామర్థ్యాన్ని సూచిస్తుంది. ఒక వ్యక్తి పసుపు దారం ధరించినప్పుడు అది ఒక వ్యక్తిపై ఏకాగ్రత, కమ్యూనికేషన్ మరియు విశ్వాసాన్ని పెంచుతుంది. ఇది వివాహానికి చిహ్నం కూడా. భర్త దీర్ఘాయు కోసం మహిళలు పసుపు తాడును ధరిస్తారు. శుభకార్యాలకు పసుపు స్వచ్ఛత మరియు మంచి ఆరోగ్యం యొక్క రంగు అని తెలుస్తుంది. వివాహాలు లేదా ఇంటి ప్రదర్శన వంటి శుభ సందర్భాల్లో ఈ రంగు చాలా ముఖ్యమైనదని ప్రజలు నమ్ముతుంటారు. హిందువుల వివాహాలలో అదృష్టానికి చిహ్నంగా పసుపు రంగును ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇలా రకరకాల రంగులతో ఉన్నటువంటి దారాలను మన శరీర భాగాలపై కట్టుకోవడం వల్ల మనకు ఎటువంటి లాభం చేకూరుతుంది అన్న విషయం పూర్తిగా మనం తెలుసుకున్నాం. కాబట్టి దాన్ని బట్టి మీరందరూ ఆయా రంగు దారాలను ధరించి మంచిని స్వీకరిస్తారని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.